హాయ్. ఈ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు? లేదు, ఆ రోజు నైట్ నేను కిక్కులో ఉన్నప్పుడు నాతో ట్రావెల్ అయ్యావు కదా, అప్పుడు నేనేం చేశానో నాకే గుర్తులేదు, అందుకే నేను నచ్చకపోయి ఉంటా. ఇది మన గుర్తుకు పెంచుకొని అన్నా పక్కన పెట్టు వెళ్ళేటప్పుడు. లేదు, ఇది వాస్తు చెట్టు, ఇంట్లో పెరిగితే ఇంటికి చాలా మంచిది. అన్నా చెప్పన్నా వాస్తు చెట్టు గురించి. అవునవును, ఇంట్లో పెట్టి పెంచితే ఇల్లు ఎలిగి. చాలే చాలే. సో అందుకే ఎక్కువ ఆలోచించకుండా పొద్దున పూట నాతో ట్రావెల్ అయ్యి చూడు. జస్ట్ ఒక 9 to 6 నేను నీకు తప్పకుండా నచ్చుతాను. అప్పటికే నేను నీకు నచ్చకపోతే నిన్ను ఇలా ఫాలో అవ్వడం, నీ గురించి ఆలోచిస్తూ పడుకోవడం, లేవడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, తినడం, నీ గురించి ఆ దేవుడికి దండం పెట్టుకోవడం, ఇలా నీకు తెలియకుండా చేసే డిస్టర్బెన్సెస్, ఇలా తెలిసి చేసే డిస్టర్బెన్సెస్ అన్నీ స్టాప్ చేసేస్తాను. అలా చేయలేదంటే? అయితే ఆప్షనే లేదు, నేను ఇలా డిస్టర్బ్ చేయడం కంటిన్యూ చేయడమే. ఈ పిల్లగాడి ప్రయత్నాలు బాగానే ఫలితున్నాయే. సరే, రేపు 9 o'clock. సరే ఓకే, అయితే రేపు నువ్వు నన్ను పికప్ చేసుకో. ఇది మనకు దక్కిన కోల్టన్ ఆపర్చునిటీ, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదు. ఈ 9 to 6 లోపల ఎలాగైనా తను ఇంప్రెస్ చేసేయాలి. మీలాంటి వాళ్ళు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే కనీసం 5-6 పడుతుంది. ఇదంతా వర్కౌట్ అవ్వదు కానీ కన్యా థియేటర్లో ఆశిక్ 2 అని సూపర్ సినిమా ఆడుతుంది, దానికి తీసుకువెళ్ళండి ముందు, భలే లవ్ మూడ్ వస్తుంది. గ్యాప్లో మీరు విషయం చెప్పేయండి. రే, హిందీ నాకు రాదురా, 2 hours ఎలా టైం పాస్ చేయాలి. లవ్ కూడా అంతే సార్, ముందు ఏమీ అర్థం కాదు. సరే చూసుకుంటా పెట్టి. ఇది కూడా అక్కడే కన్యా థియేటర్ పోనిచ్చే. అదే కదా చూస్తున్నా. అయ్యో, అంతా ఓకే సార్, కానీ పక్కన మీరు లేరు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్, మీ ఖర్చుతో వాడికి వర్కౌట్ అవుతుందేమో, ఇవన్నీ మనకు అలవాటే కదా. సరే సరే, సినిమా స్టార్ట్ అయింది, నేను తర్వాత చేస్తాను. మేరా దర్ద్ భీ మేరీ ఆశికీ అబ్ తుమ్ హీ హో క్యూంకి తుమ్ హీ హో అబ్ తుమ్ హీ హో మేరీ ఆశికీ. మంచి సినిమా కదా, ఒకటికి 28కి ఇంత డిస్టెన్స్ ఉంటుందని నాకు ఇవాళే అర్థమైంది. నెక్స్ట్ చాకలేస్తుందండి. ఉప్పు తిన్న విశ్వాసం ఉండిపోతుందంటారు. ఇవాళ ఉప్పు, పులుపు, కారం, తీపి అన్నీ ఆర్డర్ చేసి చంపేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్ తీసుకోండి. ఒక చికెన్ 65, ఒక చికెన్ మసాలా, ఒక చికెన్ పెప్పర్ మసాలా, ఒక చికెన్ పెప్పర్ ఆనియన్ ఫ్రై, ఒక చికెన్ రోస్ట్, ఒక చికెన్ బిర్యానీ, ఒక చికెన్. సార్, మెనూ కార్డులో ఉన్నవి ఒక్కొక్కటి ఫాలో చేసి ఇచ్చేయమంటారా? ఓకే బ్రో, అదే బెటర్. థ్యాంక్స్ బ్రదర్. అలాగే మటన్లో కూడా అన్ని ఫాలో అయిపోండి. ఓకే సార్, అలాగే. Yes, madam. One curd rice, please. Okay, ma'am. Curd rice chippeva? Order chese mundu nenu veg ja, non veg ja ani adige order cheva?
గురు ఇవన్నీ పార్సల్. దద్దోజనమా? నాన్ వెజ్ ఫిగర్లను పడేయడమే మీకు కష్టం, ఇక దద్దోజనం ఒకట ఈ దెబ్బతో మీ పని అయిపోయినట్టే. ఇది మాత్రం కరెక్ట్గా చెప్తారు. ఒకవేళ ఇది నాకు చేతబడి చేయించుంటుందా? ఉదయం నుంచి అన్ని తప్పుగానే జరుగుతున్నాయే, నాన్ సెన్స్. ఏమండి, ఒకసారి కొంచెం లెఫ్ట్లో ఆపండి ప్లీజ్ అండి, కొంచెం లెఫ్ట్లో ఆపండి. యో చాప వేయ్యా. వేస్తా వేస్తాను, వెళ్ళి కూర్చోవయ్యా. అన్నా నువ్వు వెజ్జా నాన్ వెజ్ అన్నా? నాన్ వెజే. మంచి హోటల్ తీసుకుని చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంది, తింటావా? రా అన్నా, రా. ఇదిగో అన్న. ఏంటి బాబు విశేషం? ఏం లేదన్నా, వారంలో ఒకరోజు నాన్ వెజ్ అన్నదానం చేస్తానని మొక్కుకున్నాను, అందుకే ఇది. థ్యాంక్స్ బాబు. ఓకే అన్న. బ్రదర్ నువ్వు రా, రండి. ఇదిగోండి, తృప్తిగా తినండి. మీరు రండి, మంచి ఫుడ్ తినచ్చు, రండి. అయ్యో అయిపోయిందన్నా. అయిపోయిందా? ఎవరయ్యా నువ్వు? ఏమన్నా? ఏంటి ఏంటన్నా? ఈ కొట్టుకి ఓనర్ నేను. నాకు ఇక్కడ రోజుకు 30-40 భోజనాలు వెళ్తున్నాయి. ఒక భోజనం 48 రూపాయలు, 38x48 లెక్క కట్టి డబ్బులు చెల్లు. నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? నేనెందుకు ఇవ్వాలా? ఇప్పుడు భోజనం పెట్టావే, వాళ్ళందరూ నా కస్టమర్లు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళందరికి భోజనాలు పెడితే ఇక్కడ నేనేమైపోవాలి? నన్ను మాత్రం ఏం చేయమంటావన్నా? నా మొక్కుబడి అలాంటిది మరి. ఏది మొక్కుబడి? ముందు డబ్బులు ఇవ్వ. ఉండన్నా, 48x7 అయితే కార్యక్రమం పెట్టిల్లు. ఏంటన్నా? థ్యాంక్స్, నేను తర్వాత ఇస్తాను. నీ డబ్బులు ఏమైనా ఊరికే వద్దు. ఏయ్, ఆ భోజనాన్ని నీ కార్లో పెట్టవే. చేపల పులుసు వాసన అదిరిపోయింది కదా. అది వాసన కాదు, కంపు. చెప్పచ్చు అలా కూడా. ప్రతిదీ ఫ్లాప్ అవుతుంది, ఎస్కేప్ అవడమే కరెక్ట్. కొంచెం లెఫ్ట్లో ఆపుతారా? ఇవాళ ఫుల్గా మీతో ట్రావెల్ చేయడంలో టైం అసలు తెలియలేదు. నేను నిన్ను ఇంప్రెస్ చేయడానికి 9 to 6 సరిపోదు అనుకున్నాను, కానీ 9 to 5 ఎనఫ్. ఎందుకంటే నీ కళ్ళల్లో నాకు లవ్ కనపడేసింది. ఇప్పుడేం చెప్పకు, ఇంటికెళ్ళి భోంచేయి, హాయిగా నైట్ పడుకో, రేపొద్దు నుంచి చెప్పు. ఆల్రెడీ తెలిసిన ఆన్సరే, కానీ నీ నోటి నుంచి ఎప్పుడెప్పుడు విందామా అని వెయిట్ చేస్తున్నాను. ఓకే, వస్తాను. చిన్న ఫేవర్ చేస్తావా? ఏంటి? ఈరోజంతా మనిద్దరం కలిసి పూర్తిగా ట్రావెల్ అయ్యాం, నీకు నాలో నచ్చని విషయం ఏదైనా ఉందంటే అది నువ్వు చెప్తే నేను నన్ను మార్చుకుంటాను. నాకు ఒకే ఒక విషయం నచ్చలేదు. అయ్యో, నేను కూడా ఇవాళ రోజంతా జరిగింది ఏది మీకు నచ్చలేదంటారు అనుకున్నాను. ఒకే ఒక విషయమా? ఏంటది? లవ్ కోసం ఒక అమ్మాయి వెనకాల ఇంత చీప్గా తిరుగుతున్నావే, అదే నాకు నచ్చలేదు. అబ్బాయి అంటే దర్జాగా ఉండాలి, దర్జాగా ఉండే వాళ్ళే నాకు ఇష్టం. దర్జా, దర్జా. రేపు నుంచి లేదు, ఇవాటి నుంచి, ఈ నిమిషం నుంచే దర్జా. దర్జా అంటే వినోద్, వినోద్ అంటే దర్జా. చూస్తావా? వస్తా. నాకు ఆ అబ్బాయి బాగా నచ్చాడమ్మా. నచ్చాడా? ఆ రోజు అడిగితేమో వద్దన్నారు. ఆ రోజు వాడు ఏదో తాగి వాగాడన్నావు, మంచోడో కాదని డౌట్తో నేను వద్దన్నాను. కానీ వాడు చేసినవన్నీ చూస్తుంటే నా వరకు కరెక్ట్ అనిపిస్తోంది. వాడెక్కడా నీ దగ్గర మిస్బిహేవ్ చేయలేదు. కన్నింగ్ కూడా కాదు, అది కాదు. ఒక అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లాలో కూడా తెలియలేదు. దీన్ని బట్టి చూస్తుంటే
వాడు అమ్మాయిల చుట్టూ తిరిగేవాళ్ళ అనిపించట్లేదు. మా అబ్బాయి కూడా అలాంటి వాడే. నాకు ఓకే, కానీ మళ్ళీ చెప్తున్నాను, ఇది నీ జీవితం, నువ్వే నిర్ణయం తీసుకోవాలి అనేగా మీరు అంటోంది. హాయ్. లేదు, నీ డెసిషన్ ఎస్ అయినా నో అయినా నేను హ్యాపీగానే తీసుకుంటాను. కాకపోతే ఏంటి, ఎస్ అయితే ఫ్రెండ్స్కి మంచి ట్రీట్ ఇవ్వాలి, అదే నో అయితే మళ్ళీ కూర్చొని ఆలోచించాలి ఎలా నిన్ను లవ్ చేసేలా చేయాలని. లవ్ చేసే విషయం ఓకే, ఓ కానీ దానికి ఒక కండిషన్ ఉంది. కండిషనా? ఏం కండిషన్? నువ్వు ఒకని కొట్టాలి. ఏంటి కొట్టాలా? ఎందుకు? ఎందుక? చిచిచి, ఓపోపో, నువ్వు నాకు సెట్ అవ్వు. ఒక అమ్మాయి ఒకడి కొట్టమని చెప్తే ఏ అంటున్నాడు? ఇవాళ దీనికి ఏ అన్నవాడు, రేపు ముద్దుకి ఏ అంటాడు, కౌగలింతకి ఏ అంటాడు. అలాంటి వాటికి అన్నండి. ఇలా ప్రతిదానికి ఏ అనేవాడితో అస్సలు కాపురం చేయను బాబు, మన ఇద్దరికి సెట్ అవ్వదు. చిచిచి, బాస్, ప్రేమించేవాడు ఆలోచించకూడదు, ఆలోచించేవాడు ప్రేమించకూడదు. ప్రేమించిన అమ్మాయి మెడకు బండరాయి కట్టుకొని సముద్రంలో దూకేయమన్నా దూకేయాలి, ఎలాగైనా బయటపడతాం. మెడకు బండరాయి కట్టుకొని సముద్రంలో దూకి ఎలారా బయటపడతామని ఆలోచిస్తూ కూర్చుంటే దూకను దూకలేవు, బయటకు రాలేవు. మరైతే కొట్టేద్దాం గురు. కొట్టేయండి. కొట్టేస్తా. కొట్టేస్తాను. ఎవరు? అతని పేరు అశ్విన్. నువ్వు కొట్టాల్సింది అతన్ని. నువ్వు ఇంకెవరినైనా కొట్టమంటావనుకుని వాడితో నీకు తెలియకుండా రాజీ పడదామనుకున్నాను, కానీ నువ్వు కొట్టమని చెప్పేది వీడే అని తెలుసుంటే నేను అప్పుడే ఓకే చెప్పుండేవాడిని. కొడతాను.